నమస్తే మిత్రులారా, ఈరోజు హెడ్లైన్స్లోకి వెళ్తే నిన్న కేసీఆర్ బర్త్డే అంగరంగ వైభవంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. పొలిటికల్ గ్రీటింగ్స్, కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, తనపై విరుచుకుపడుతున్న వేళ ప్రధాని విషెస్, మోడీ ముచ్చింతలకు వచ్చిన వెళ్ళని సీఎం, ఢిల్లీలో 3 రోజులున్న ప్రధానిని కలవని వైనం, కేసీఆర్కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం, ప్రధాని ఫోన్ కాల్పై జాతీయ స్థాయిలో చర్చ, కేసీఆర్కు హిమంత శర్మ నుంచి శుభాకాంక్షలు, సర్జికల్ స్ట్రైక్స్పై ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఇంకా వెంకయ్యనాయుడు, చంద్రబాబు, దేవెగౌడ, జగన్, సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సహా పలువురి విషెస్. కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షల వెలువ. పత్రికల్లో ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా జరిగిన కేసీఆర్ జన్మదిన వార్తలే కనిపిస్తున్నాయి. అంతకు మించి చెప్పుకోదగ్గ వార్తలు చాలా తక్కువ. కానీ అదే సమయంలో కేసీఆర్ పుట్టినరోజును ఇక నిరుద్యోగ దినంగా ప్రకటించాలి అని నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని నిరసనలు జరిగాయి. అవి ఉద్రిక్తంగా కూడా మారాయి. కేసీఆర్ పుట్టినరోజు ఇక నిరుద్యోగ దినం, నిరుద్యోగులను పట్టించుకొని సీఎం నోటిఫికేషన్లు అడగడం నేరమా? టీపీసీ రేవంత్ రెడ్డి ధ్వజం. నిరసనలకు బయలుదేరగానే అరెస్ట్, అడ్డుకున్న కార్యకర్తలు ఉద్రిక్తత. ఊసరవెల్లి ఫోటోతో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్. కోస్గిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఘర్షణ. ఇదే సమయాన కేసీఆర్ దేశానికి ఆదర్శమని, ఆయన నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది అని స్పీకర్ పోచారం వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కారణజన్ముడు అని హరీష్ రావు. కేసీఆర్ రాజకీయాలు వీడి ఉంటే తెలంగాణ సాధించే వాళ్ళమా? కేసీఆర్ నాయకత్వం లేని రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడికి ఇల్లు, కేటీఆర్ కొత్త హామీ. ఇలా కేసీఆర్ దేశానికి ఆదర్శం, ఆయన నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది అంటున్న వేళ కొన్ని మనకు ఇంకో వార్త చూస్తే, ఇంతవరకు రాష్ట్రం ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 7 సంవత్సరాలైనా ఇంతవరకు తెగని విభజన పంచాయతీ. విభజన పంచాయతీ ఇంకా తెలియలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలపై సబ్ కమిటీ భేటీ, వర్చువల్ సమావేశంలో ఎవరి వాదన వారిదే? విద్యుత్ బకాయిల కేసును ఏపీ ఉపసంహరించుకోవాలి. ఏపీఎస్ఎఫ్సీని ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా విభజించింది. నగదు బకాయిలు ఇప్పించండి తెలంగాణ అధికారులు. ఇలా ఇద్దరు సీఎంలు అయిన వాళ్ళే, జగన్ కేసీఆర్ చాలా సన్నిహితంగా ఉండే సీఎంలే, కానీ ఇంతవరకు విభజన పంచాయతీలే తేలేదు. కానీ వీరు మాత్రం దేశానికి ఆదర్శం అంటారు, అందరూ పొగడ్తల వెల్లువే. ఇదే సమయంలో నిన్న కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు, ఆశయం సంకల్పంతో కేసీఆర్ సాధించిండు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానం. నిన్న కండ్లకోయలో గేట్వే ఐటీ పార్కు శంకుస్థాపన, మంత్రి మల్లారెడ్డితో కలిసి కేసీఆర్ బర్త్డే కేక్ కట్ చేసిన కేటీఆర్. మీ నాన్న చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు అంటున్నారు కదా, మరి ఇప్పుడు నిరుద్యోగుల తలలను చావు నోట్లో పెడుతున్నారు, ఇంకా ఎన్నో వర్గాల తలలను చావు నోట్లో పెడుతున్నారు, అది కనపడట్లేదా కేటీఆర్ గారు? అది కదా మీరు చూడాల్సింది. చావు నోట్లో తలపెట్టి మీ ఒక్క కేసీఆరే తెలంగాణ తెస్తే మరి ఆ తెలంగాణ కాపాడతారనే మిమ్మల్ని గదినెక్కించారు ప్రజలు. ఇప్పుడు వారందరి తలలను మీరు చావు నోట్లో పెడుతున్నారు కదా, అది కదా మాకు సమాధానం అడిగేది. అది ఎవరు అడిగే ధైర్యం చేయరు. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో గంగుల కమలాకర్ని కేటీఆర్ అన్న మాటలు ఎవరికైనా గుర్తున్నాయా? తల మాసినోడు అన్నారు. ఇప్పుడు అదే గంగుల కమలాకర్ కేసీఆర్ 50 అడుగుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నక్లెస్ రోడ్లో పాలాభిషేకం చేయడం. ఇది కొత్త సీసాలో పాత సారబోసినట్టే ఉంది. అప్పుడున్న ఎమ్మెల్యేలే ఎవరి అధికారం కోసం, ఎవరి ఆస్తుల కోసం వారు కొట్లాడమే తప్ప ఇక్కడ ప్రజల కోసం కొట్లాడుతున్నది ఎవరు? అదే సమయంలో ఓయూలో నిన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్వి మరియు బీఎస్ఎఫ్ల మధ్య ఘర్షణ. నిన్న వీళ్ళు నోటిఫికేషన్లు వేయాలి అని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై సీఎం దిష్టి బొమ్మ తగలబెట్టిన బీఎస్ఎఫ్ నేతలు, తమ నాయకుడి బొమ్మను తగలబెడతారా, దహనం చేస్తారా అంటూ కర్రలతో దాడి చేసిన టీఆర్ఎస్వి నాయకులు. ఇలా నిరసనలు తెలపడం హక్కు అని భావిస్తారు కదా, మీరు మోడీ దిష్టిబొమ్మను దహనం చేయొచ్చు, మీకు నచ్చని నేతల దిష్టిబొమ్మల్ని దహనం చేయొచ్చు,
కానీ మీపై వ్యతిరేకతతో ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగి మరీ దహనం చేస్తే అది తప్పొచ్చిందా? ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్నట్టు దాడికి ఉపయోగించిన రాళ్ళు కర్రలు, ఇది యూనివర్సిటీలో. ఒకవైపు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, కానీ 3-4 రోజుల నుంచి పేపర్లలో ఇచ్చిన లీకులు, బర్త్డే సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, కేసీఆర్ జన్మదిన బహుమతిగా ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నది మాత్రం ఉట్టిమాటే అయిపోయింది. ఇవి మిత్రులారా ఈరోజు హెడ్లైన్స్. సైనింగ్ ఆఫ్ మీ రహీమ్ ఎంఏ. జాయిన్.